పంచ పునీతాలు ఎప్పుడైనా విన్నారా పంచ పునీతాలు అంటే ఐదు చక్కని పావనమైనటువంటి విషయాలన్నమాట అవేంటి అంటే శుద్ధిగా ఉండడం దేనిలో శుద్ధి అంటే శుద్ధతగా ఉండడం అనమాట శుద్ధి దేహశుద్ధి శుద్ధి తర్వాత కర్మశుద్ధి మనశుద్ధి అంటే వాక్ శుద్ధి అంటే భగవంతుడిచ్చాడు మనకు వాకు అంటే మనము పశుపక్షాదులతో పోల్చుకుంటే మనిషి చక్కగా మాట్లాడుతూ భావ వ్యక్తీకరణ చేసేటువంటి శక్తిని భగవంతుడు మనిషికే ఇచ్చాడు కనుక వాక్కును చక్కని విషయాల మీద మాట్లాడడమే చేయాలి తర్వాత పరుషంగా మాట్లాడవద్దు తర్వాత సరళంగా చక్కగా లలితంగా మృదుగా మాట్లాడడం చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగేలా మాట్లాడడం స్నేహభావంతో ఉండడం ఇవన్నీ కూడా వాక్శుద్ధి కిందకు వస్తాయి దేహశుద్ధి అంటే తప్పకుండా ఈ దేహాన్ని పరమాత్మడే మనకు అమ్మ ద్వారా ఇచ్చాడు కనుక దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఎలా స్నానపానాదు లేకుండా ఉండకుండా చక్కగా స్నానం చేయాలి రోజు కూడా ఏదైతే మురికి అనేది చేరకుండా మనం చక్కగా శుద్ధంగా స్నానం చేస్తామో అది ఆరోగ్యానికి చాలా పునాది వంటిది అనమాట కనుక ఆ విధంగా ఉండాలి భాండ శుద్ధి అంటే భాండము అంటే మనం కుండలో వండుకున్న పదార్థం అని అర్థం భాండ శుద్ధి ఆ కుండ ఎలా ఉండాలి బాండ శుద్ధి అంటే కుండ శుభ్రంగా ఉండాలని అర్థం అంటే మనం మంచి పాత్రలో వండినప్పుడే మనం మంచిగా భోంచేయగలుగుతాం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అది అనమాట పరిసరాల పరి పరిశుభ్రత అలాగే భాండ శుద్ధి అంటే ముఖ్యంగా పాత్రల పరిశుభ్రత అని కూడా అనాలి మనం తర్వాత మనకు కర్మశుద్ధి కర్మశుద్ధి అంటే ఏంటి మంచి పనులే చేయాలి ఇప్పుడు కాని కర్మశుద్ధి కర్మలు ఎన్నైనా చేసుకుంటుంటాం కర్మ అంటే ఒక పని చేయడం కృతం అనమాట అయితే మనం ఆ కర్మ చేస్తున్నప్పుడు ఏదైనా కాని ఒక భగవన్ నామం తీసుకొని మనం చేస్తున్నాం వంట చేస్తుంటే అది కూడా అమృతతుల్యమైనటువంటిది అయ్యి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అనమాట అది తర్వాత మరి మనశ్శుద్ది మనశ్శుద్ధి అంటే మనసు ఎల్లప్పుడు కూడా భగవంతుని నామస్మరణతో అలాగే మంచి విషయాలు స్నేహ సౌభ్రాతృత్వాలతో ఉండేటువంటి మనసును మనం కలిగి ఉంటే అది మనశుద్ధి అనమాట ఇవన్నీ ఉంటేనే దాన్ని పంచపునీతాలు అంటారు ఈ పంచపునీతాలు అంటే పావనంగా ఉంచేటువంటి అనమాట ఈ శుద్ధి ఈ శుద్ధత కలిగి ఉంటే గనక ఈ ఐదు కూడా అందుకే పంచ పంచ అంటే ఇక్కడ ఐదో ఐదు సంఖ్య అని అర్థం అనమాట అందుకని పంచ పునీతాలు అన్నమాట దీన్ని ఇది మనం ఇవాళ చక్కగా తెలుసుకున్నాం కదా